నా కళ్ళు కనిపించవు, కాస్త ఇది రాత్ర పగల చెప్పగలవా? ఏయ్, నీ కళ్ళు కనిపించావు కదా, ఎలా చదువుతున్నావు? అమ్మ జన్మనిచ్చింది, గురూజీ పునర్జన్మనిచ్చాడు. ఇక్కడ చందు స్వాతి అంటే మీకెలా తెలుసు? గురూజీకి అన్ని తెలుసు. రండి. 100 మంది ముందున్నా కూడా మిమ్మల్ని ముందుగా రమ్మంటున్నాడంటే మీరెంత ప్రమాదంలో ఉన్నారో అర్థమవుతుంది. అది స్వామి. నాకంతా తెలుసమ్మా. ఎంత స్వామి చేతి మాత్రం చెప్పకుండా ఎలా తెలుస్తుంది? తెలియాల్సింది నాకు కాదు, మీకు. ఓం నమః శివాయ. అది కర్పూరం, ఎలిగిస్తేనే ఎలిగిద్ది. ఇప్పుడు అదే కర్పూరం అతని చేతిలో పెట్టు. అర్థమైందిగా, నీ పక్కనున్నది శక్తి కాదు, శని. ఓరి దేవుడు స్వామి, మేమేదో జాతకాలు చూపించుకోవాలని వచ్చాం. మీరు శనిగాడు శాడిష్ గాడు అని చెప్పడం మమ్మల్ని ఇద్దరు విడదీయదు. కావాలని చెప్పండి, ఎక్కువ పే చేస్తాం. నీలో ఏ లోపము లేకపోతే ఆశ్రమంలో అడుగు పెట్టిన వెంటనే పక్షులు ఎందుకు ఉలిక్కుపడ్డాయి? నంది ఎందుకు రంకెలు వేసింది? కుక్కలు ఎందుకు మురిగాయి? గంటలు ఎందుకు మూగాయి? నా కళ్ళు ఎందుకు ఎర్రబడ్డాయి? ప్రకృతి ఎందుకు బీభత్సాన్ని సృష్టించింది? శత్రువుని భరించినంత తేలిక కాదు శనిని భరించడం. మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి. నమ్మకం లేని చోట నా శక్తే కాదు, ఏ శక్తి పనిచేయదు. అలా అని మిమ్మల్ని వదిలేయను. నన్ను నమ్ముకుని వచ్చిన మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆ పుస్తకంలో 30 పేజీలున్నాయి, రోజుకొక పేజీ చూడు. అందులో ఏదైతే రాసి ఉందో అదే నీకు ఆ రోజు జరుగుతుంది. అలా 30 రోజులు జరిగితేనే నన్ను నమ్మిరా, అప్పుడు నేను నిన్ను కాపాడతాను. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు కరెక్ట్ కాదని ప్రూవ్ చేస్తాను. ఇంతకీ మీ ఫీజు ఎంత? ఓం నమ శివాయ. ఓ, చేత్తో తీసుకురావు, హుండీలు వేయాలి. హుండీ అది పదండి, ఫీజు దయచేయండి.
ఈ ఆశ్రమం భిక్షతో కాదు శక్తితో నడుస్తుంది. దయచేయండి. అది కదా సార్ ఫీజు. హింసావాద నేనా? గాంధీ గారి మాటలు అన్నా సరే అలవాట్లు ఫాలో అవుతాను. నాకు వైలెన్స్ తగులుకుంటుందా? ఫస్ట్ పేజే ఫ్లాప్. సో అది స్వామీజీ. చెల్లెమ్మా, చట్నీలో నొరగొస్తుంది ఏమిటి? సాల్ట్ వేయలేదా? సాల్ట్ అయిపోయింది అన్నయ్యా, మన టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది కదా. కొంపదీసి టూత్ పేస్ట్ వేసావా? ల్యాప్టాప్ కింద బుక్ తీరా, సరస్వతి రాది. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇదే సరస్వతి మావయ్య. అమ్మా నాకు బూస్ట్ ఇవ్వా. పాలోడు ఇంకా రాలేదురా. వచ్చావా? ఏమిటయ్యా ఇంత లేటు? లేటు నాది కాదు, నేళ్ళది. నువ్వు పాలలో ఏం కలుపుతున్నావో గాని మొన్న నీ పాలతో మా ఆయనకి కాఫీ ఇస్తే ఆయనకి ఫుడ్ పాయిజన్ అయింది తెలుసా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? చుట్టుపక్కల పదిళ్ళకి పోస్తున్నా, అందరూ కాంప్లిమెంట్లు తప్ప కంప్లైంట్స్ లేవు. అయినా పాలు నచ్చకపోతే నా 1 మంత్ పైసలు ఇచ్చాయి, మానేస్తా. 10 రోజులు పాలు పోసి 1 నెల జీతం కావాలా నీకు? నేను లోకల్, నాతో వద్దు. ఏమిట్రా బెదిరిస్తున్నా? నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇవ్వకపోతే జుట్టు పట్టుకుని వసూలు చేస్తా. ఇదిగో నా జుట్టు, ఏది పట్టుకోరా చూద్దాం. ఎప్పుడు మన్మోహన్ సింగ్ లాగా సైలెంట్ గా ఉండేవాడివి, ఒక్కసారిగా గబ్బర్ సింగ్ లా వైలెంట్ అయిపోయావు. నాకు భలే భయం వేసింది అల్లుడు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okati.